ఐ3 న్యూస్ ముఖాముఖికి స్వాగతం. ఈరోజు కర్నూలు జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయపాటి మధు గారు మనతో ఉన్నారు. వారితో ముఖాముఖిని కొనసాగిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? హ్యాపీగా నంబర్ వన్. మంచి హ్యాపీగా ఉన్నారు. ఐ3 కూడా మంచి పొజిషన్ రావాలని బాగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ3 న్యూస్ మంచిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని కోరుకున్నందుకు సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐ3 న్యూస్ ప్రేక్షకుల తరపు నుంచి కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ ముందుగా మనం ముఖాముఖిని స్టార్ట్ చేసే ముందు మీ జీవిత ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మాది ఓన్ నేటివ్ ప్లేస్ వెల్లుర్తి. ఓకే. అప్పట్లో బనాయపల్లి నిజవర్గం, ఇప్పుడు పతకొండ నిజవర్గం. బనాయపల్లి నిజవర్గంలో వెల్దుర్తి అంటే కంచుకోట కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా. ఓకే. దాంట్లో మా ఫాదర్ వచ్చేసి హోటల్ వెంకటరాముడు అని టీడీపీ హోటల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. మీరు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఫాదర్ గారు? ఫాదరు మా ఫాదర్ వాళ్ళ అమ్మ కూడా హోటల్ డిపార్ట్మెంటే. టోటల్ ఎవ్రీథింగ్ అంతా హోటల్ డిపార్ట్మెంట్. ఓకే. అప్పుడు మా ప్రజెంట్ మా చిన్నాయన కూడా హోటల్ డిపార్ట్మెంటే. అంత బిజినెస్ ఇప్పుడు కూడా చేస్తున్నారా? చిన్న ఇప్పుడు కూడా చేస్తున్నాడు. జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు కర్నూలు చేస్తున్నాడు. కర్నూలు చేస్తున్నాడు. ఓకే ఓకే. అంటే బాబాయ్ చేస్తున్నాడు. బాబాయ్. ఓకే. ఫస్ట్ నుంచి అది 82లో అప్పుడు ఫస్ట్ నుంచి నాన్న నందమూరి పెద్ద ఆయన సీనియర్ ఎన్టీఆర్కి అభిమాని. సీనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఫస్ట్ అభిమాని. తర్వాత టీడీపీ పార్టీ వచ్చినాక పార్టీకి అభిమాని అయినాడు. కార్యకర్తగా పనిచేశాడు. 82 నుంచి భూమనారెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు, తర్వాత కడసాని చంద్రశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు, తర్వాత వచ్చేసి వీళ్ళు మిత కూడా చెల్ల వాళ్ళు కూడా పోటీ చేసినారు. అప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ ఫాదర్ ఉన్నవాడు బాగా. అప్పటి నుంచి కూడా ఆయన అంటే మిగతా వాళ్ళు కూడా ఆయన కాంట్రవర్సీ చూసేవారు కాదు. ఒక ఈయన ఫస్ట్ నుంచి అభిమాని. ఓకే. మామూలు మిగతా వాళ్ళు అంటే అప్పట్లో పక్కది కంచుకోట కాబట్టి నాయన మాత్రం ఒక్కడే జెండా కట్టేవాడు. సెంటర్లో జెండా కట్టి ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా ఆయన సక్సెస్ఫుల్ చేసేవాడు. ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా ఆయన మండల అధ్యక్షుడు కూడా చేసినాడు. ఆయన దాదాపు 3 times చేసినాడు. ఏ ఇయర్లో చేశారు మండల అధ్యక్షుడిగా? నాకు గుర్తొచ్చినప్పటి నుంచి 83 చేసినాడు. 89, 94 నాన్న 2002 చనిపోయినాడు. ఓకే. తర్వాత అటాక్ కూడా చేశారు. ఏ విధంగా జరిగింది చనిపోవడం అంటే? చనిపోవడం హెల్త్ బాగాలేక. హెల్త్ బాగాలేకనే ఈయన మనస్తాపం చెందిన ఎప్పుడంటే బిజ్జం సత్యనరెడ్డి, మీరు గుర్తుంటుంది బిజ్జం సత్యనరెడ్డి గారు. సత్యనరెడ్డి గారు. ఓకే. ఆయనకు ప్రధాన అనుచరుడుగా ఉండేవాడు ఆయన ఫాదర్. ఓకే. ఆయన ఉన్నంత వరకు బాగా ఒక నేను కూడా పెద్దనాయన పిలిచేవాని ఆయనని. సత్యనరెడ్డి గారిని పెద్దనాయన పిలిచేవాడిని. పార్సారెడ్డి అని అన్నాను పిలిచేవాడిని. ఓకే. 3rd time, 4th time గెలిచినాడు ప్రసాద్ రెడ్డి. గెలిచిన తర్వాత మంచి ఊపులు ఉన్నాం, అంత హ్యాపీగా ఉన్నాం, మంచి హ్యాపీగా ఉన్నాం, అన్నీ చేసినాం. తర్వాత ఆయన చనిపోయా చంపేశారు. దాని తర్వాత అంత ముందుకు నాయనకి కొంచెం దాడులు జరిగాయి, కత్తిపోట్లు అన్నీ జరిగినాయి. ఏ విషయంలో దాడులు జరిగాయి అంటారు? ఇది రాజకీయ పరంగానే. రాజకీయ పరంగానే కొంచెం. సో అంటే అంత డీప్గా వెళ్ళేవారు నాన్నగారు? వెళ్ళి ఇప్పుడు నోటు ఎవరిపై అడిగిన కూడా చెప్తారు. హోటల్ వెంకటరాముడు అంటే వెళ్ళి మండలం 32 పల్లెలు చెప్తారు. ఇప్పుడు సీనియర్ నాయకులు టీడీపీ నాయకులు చెప్తారు. ఇప్పుడు సోమశెట్టి వెంకటేశ్వరులు కావచ్చు, లేకుంటే భూమనారాయణ లేడు కావచ్చు, వాళ్ళకి గుర్తు ఉండకపోవచ్చు. ఇప్పుడు మోహన్ అన్న కావచ్చు, తర్వాత ఫర్కు నంద్యాల. అంటే ఎస్వి మోహన్ రెడ్డి గారితో ఏ విధంగా సత్సంబంధాలు ఉండేవి నాన్నగారితో? పెద్ద ఆయనతో ఉండేవి. సుబ్బారెడ్డి పెద్ద ఆయనతో. సుబ్బారెడ్డి గారు ఆయనతో ఉండేటివి. ఓకే. ఆయన అప్పుడు పత్తుకుని మినిస్టర్ కదా, ఇన్ఛార్జి ప్లస్ మినిస్టర్ కూడా ఉండే. ఆ రకంగా టీడీపీ వాళ్ళతో అందరితో ఉన్నాయి సంబంధాలు. అమ్మ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే చేదోడు వాదుడుగా. నాన్నకి చేదోడు వాదుడుగా. హౌస్ వైఫ్ అంతే. ఇప్పుడు కూడా ఎటువంటి కావాలన్నా కూడా చేదోడు వాదుడుగా చేసింది అమ్మ. అంతేనే. ఓకే. తర్వాత మీ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారు? నా ఎడ్యుకేషన్ మొత్తం వెల్దుర్తి జిల్లా గవర్నమెంట్ స్కూల్ 10th class కంప్లీట్. 10th 96 కంప్లీట్. 95-96 కంప్లీట్. ఎంతవరకు చదివారు? 10th. అంటే లాస్ట్ ఆఫీస్ లాస్ట్ ఆపేసి నాన్న చంపినాడు. ఓకే. సో ఆ బోర్డన్స్ అని మీ మీద పడ్డాయి? ఇంట్లో ఫ్యామిలీస్, ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముడు. అంటే టోటల్గా హోటల్ ఫీల్డ్ అంతా మీరు చూసుకునేవారు? మొత్తం నేను 12 ఏళ్ళ వయసు వచ్చిన నుంచి హోటల్ ఫీల్డ్ చూసుకునేవాడిని. 14 సంవత్సరాల నుంచి పొలిటికల్ కూడా చూసుకునేవాడిని. అప్పుడు నేను యూత్ అని పెట్టుకొని ఒక గ్యాంగ్ నేసుకొని ఓకే చేయడం, తిరగడం. సత్యారెడ్డి ఆయన వస్తున్నాడే పెద్ద అవ్వడం లేదు, నాకు కష్టంగా వెహికల్ కావాలా పెట్టాలను, క్రికెట్ పిల్లలు పోతున్నాం మేము వస్తాం. అలాగే ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ బ్రతుకు జటక బండిని ఏ విధంగా లాక్కొని వచ్చారు, ఏ రంగం వైపు లాక్కొని వచ్చారు? సో నేను ఏ రంగంలో ఉంటే అభివృద్ధి చెందుతాను, ఏ రంగంలో ఉంటే స్థిరపడతాను అనే తలంపు మీకేమైనా కలిగింది ఆ టైంలో? నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పొలిటిక్స్ ఇంట్రెస్ట్ మనకి. అంటే ఇప్పుడు మా నాయన అదే ఉన్నాడు కదా, దాంట్లోనే మనం రాణించాలా
అనే విధంగా ఆయనకు సపోర్ట్గా యూత్ని తయారు చేసుకోవడం, మనం అంతా సపరేట్గా ఓకే వెహికల్స్ కానీ పెట్టుకోవడం చేయడం. తర్వాత భూమనారెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ఓరొకరు నన్నూరు నుంచి దాదాపు ఒక 60-70 వెహికల్తో స్వాగతం పలుకొని వచ్చి గ్రాండ్గా చేసినాం వెల్దుత్తుల. ఓకే పివి నరసింహరావుతో పోటీ చేసినాడు అప్పుడు భూమనారెడ్డి గారు. భూమనారెడ్డి గారు అప్పుడు మేము సపోర్ట్ చేసిన వెల్దుత్తుల మేమే. అంటే అప్పుడు నంద్యాలలో నంద్యాల పార్లమెంట్ జరిగినటువంటి ఎలక్షన్స్లో అప్పుడు మేమే సపోర్ట్, ఎవరు ఎన్ని చేసినా కూడా మేము సపోర్ట్ చేసి. ఓకే తర్వాత నాన్న చనిపోయిన కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఒక భూమనారెడ్డి గారే పట్టించుకున్నారు. పిలిపించుకొని ఇంటికి పిలిపించి అమ్మ ఎట్లా చేస్తున్నాం ఇంకత బాగున్నారు కదా నాన్న చనిపోయినాడు ఎట్లా మీరు ఇంకత అంటే ఇంకా వద్దు బిజినెస్ మనకేమొద్దు హోటల్ చేసుకున్నాం అని ఉంటున్నాం. తర్వాత నాన్న చెప్పిన తర్వాత హోటల్ కూడా మనకి కొంచెం డిస్టర్బెన్స్, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా మామూలుగా పొలిటీషియన్ కదా అన్ని ఒత్తిళ్ళు పెట్టడం, ఒత్తిళ్ళు పెట్టడం అంటే వద్దు మనకి ఎందుకు ఇక్కడ అని చెప్పి కరోనా షిఫ్ట్ అయినాం. ఓకే సో ఆ టైంలో ఎవరు పెట్టారు మీకు అంటే ఇప్పుడు నాన్నగారు టీడీపీని బాగా అభిమానించేవారు అంటే ఎక్స్ పార్టీ వాళ్ళు మీరు అక్కడ హోటల్ రన్ చేయకుండా ఉండడానికి చాలా అవాంతరాలు చెప్తున్నారు. ఇప్పుడు 82లో హోటల్ కాల్ చేశారు, హోటల్ కాల్ చేశారు, కాల్ చేసిన తర్వాత అది మళ్ళీ దాన్ని రిమాడల్ చేసుకొని స్టార్ట్ చేసి కంటిన్యూ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు ఆయన. మేము చిన్న 82 అంటే మీరు అప్పుడు నేను పుట్టిన అంతే 82లో నేను పుట్టాను. మనం వచ్చే తరకి 1992లో నేను చిన్న మనకి ఒక పెద్ద కొడుకు నేను ఇంటికి, నా తర్వాత ఇద్దరు ఆడపిల్లలు, లాస్ట్ తమ్ముడు మళ్ళీ తమ్ముడు. 12 ఏళ్ళ నుంచి ఇంకా హోటల్ ఫీల్డ్ నేను మొత్తం చూసుకునేవాడిని. ఆయన రాజకీయ పరంగా తిరుగుతున్నవాడు, హోటల్ ఫీల్డ్ మొత్తం నేను చూసుకునేవాడిని, మొత్తం ఫీల్డ్ కానీ దాని తర్వాత ట్రావెల్స్. అప్పట్లోనే ట్రావెల్స్ మాకు కమాండర్స్ జీపులు 3 ఉండేవి, అవి ట్రావెల్స్ మొత్తం మెయింటెన్ బాగుంది. హోటల్ బిజినెస్ అప్పట్లో ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి కూడా ప్రతొక్కరు మనకి ఏంటంటే నాయన ఒకటి డబ్బునే లేకుండా వచ్చిన కన్నా డబ్బులు ఏమో ఫ్రీగా అన్న పెట్టేవాడు అందరికి. అది అందులో వెల్దుర్తి మండలం కాదు, పక్కన కిష్టగిరి మండలం కూడా, పేదంచల మండలం కానీ ఎక్కడైనా సరే హోటల్ ఏం కట్టాలంటే నోటాడు అందరికి, బాగా నోటాడు. అన్నం అనేది ఫ్రీగా లేకుండా డబ్బు తినిపో ఎక్కడ పోతారు. వ్యాపార రంగంలో మీరు అంటే హోటల్ ఫీల్డ్ అండ్ ట్రావెల్స్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచిగా స్థిరపడ్డారు. మంచిగా తర్వాత స్థిరపడ్డాం. తర్వాత ఇవి సత్యం రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక ప్రామిస్ చేశారు మాకు, ఓకే మా నెక్స్ట్ ఎలక్షన్స్లో పొలిటికల్గా నీకు మండల అధ్యక్షన్ చేస్తాం నీకని. ఆయన చనిపోయిన తర్వాత మనకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు, డబ్బున్న వాళ్ళకి ఇచ్చినారు. అంటే కార్యకర్తగా మనం కష్టపడి ఉన్న ఆశలు అయిపోగొట్టుకొని ఎవరు ఇచ్చారు అది ప్రసాద్ రెడ్డి, బిజం ప్రసాద్ రెడ్డి గారు. ప్రసాద్ రెడ్డి దగ్గర డబ్బు లేదని చెప్పేసి అవతల డబ్బు కమ్ముడిపోయి ఇచ్చారంటారు. అమ్ముడిపోయింది కాదు అప్పుడు, ఇప్పుడు ఈ విధంగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తీసుకొని చేసుకున్నారు అంటే అప్పుడు మనకాడ లేదు ఫస్ట్. అప్పుడు నాన్న హెల్త్ బాగాలేక చివరి స్టేజ్కి వచ్చేసాడు. నేను మనకు ఉండేది ఒక హోటల్ లోటే, ఇంకా వెహికల్ సమ్మేషం ప్రాపర్టీ క్యాష్ లేదు, ఏం లేదు, ఓన్లీ హోటల్ ఉంది. అంటే రాజకీయాల వలన నష్టపోయారంటారు, ఖచ్చితంగా చాలా నష్టపోయాం. అది ఉన్న ప్రాపర్టీస్ నష్టపోయాం, ఆస్తులు అమ్ముకున్నాం, అప్పుల పాలు కూడా అయినాం అయ్యారు. అప్పుడు పాలు అయిపోయి అప్పులకు కూడా హోటల్ కూడా అమ్మేసినాం, అమ్మేసి ఒక లగేజ్తో కర్నూలుకి వచ్చాం. దీనికి ప్రధాన కారణం ఎవరు? ప్రధాన కారణం అంటూ మనం చెప్పాల్సింది అంటే నాయకుల సపోర్ట్ లేకనే. నాయకుల సపోర్ట్ ఆల్రెడీ మీ ఫాదర్కి సత్యం గారి సపోర్ట్ చాలా ఉంది. చనిపోయారు, చనిపోయిన తర్వాత చనిపోయినప్పుడు ఇప్పుడు బిజం పాద ఆయన వచ్చేసి నడిచింది. ఆయన 1 ఇయర్ కూడా లేడు కదా, తర్వాత మళ్ళీ వేసరాశ్రీతో కాంప్లిమెంట్ అయిపోయి ఆయన బిజినెస్ పరంగా వెళ్ళిపోయినాడు. కార్యకర్తను వదిలేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాతనే దాదాపు 1 మంత్లో ఒక 30 మంది చంపేసింటారు. మీకు కూడా తెలుసు బాణాపల్లిలో ఒక 1 మంత్లో 1 వీక్లో అనంతపురం కానీ ఇక్కడ కానీ మొత్తం జరిగింది. ఆ పొజిషన్లో మనం ఎందుకున్నా ఇక్కడంగా అని నాన్న చనిపోవడం, మనం చిన్నపిల్లలు, నాకు కొత్తగా పెళ్ళి అయింది అప్పుడు, నాకు 19 నెలలకే పెళ్లి చేసినాడు నాన్న, నాకు పెద్ద పాపకి, ఎందుకని కరోనా షిఫ్ట్ అయినాం. ఓకే కరోనా షిఫ్ట్ అయినా కూడా ఆ రక్తం ఒప్పుకుండదు కదా, కంపల్సరీ. ఇప్పుడు అక్కడ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఊరుకు ఉండదు కంపల్సరీ అని రాజకీయాలకు దూరంగా ఉండి ఫ్యాన్స్ పరంగా అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్కి బాలయ్యబాబు కూడా సినిమాలు చూసినాం. ఓకే చూసిన తర్వాత ఒక అఫీషియల్గా ఒక షాప్ పెట్టుకున్నాం కూడా బిజినెస్, మళ్ళీ ఏమంటారు పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ అని చాక్లెట్ బిస్కెట్స్ కర్నూలునే స్కూల్ దగ్గర మామూలుగా స్నాక్స్ ఐటమ్ పెట్టినాం అని అది రన్ చేసుకుంటూ ఉన్నాం. రన్ చేసుకున్న తర్వాత 3 ఇయర్స్ రన్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం ఇవి మళ్ళీ హైప్ ఇప్పుడు షాపింగ్ వచ్చేసి 2012కి వచ్చినామంటే 2012 పెట్టాము. అప్పుడు మనకి టౌన్లో కూడా అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నువ్వు పలాని కొడుకు కదబ్బా, పలాని కొడుకు కదా, వెంకటరామ్ కొడుకు నువ్వు, మీ నాన్న బాగున్నప్పుడు టీడీపీకి మంచి అభిమాని, ఎన్టీఆర్కి అభిమాని, నువ్వేం చేస్తున్నావు అంటే
ఇంత మంచి పేరు పెట్టుకుని మనం ఎందుకు ఊరుకోవాలి, ఆయన పేరు ఎందుకు చెడగొట్టాలా, దాన్ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు, యూజ్ చేసుకోకూడదు, ఖచ్చితంగా అది యూజ్ చేసుకోకూడదు, డబ్బా మన కాళ్ళు ఈసారి ఉండకాడి పెడతాం అని చిన్న వాళ్ళు స్టార్ట్ చేసుకుని వచ్చాం. అప్పుడు ఫ్యాన్స్ అంటే మనకి ఇప్పుడున్న ప్రెసిడెంట్లు అవల్లే లేవు. అప్పుడు అప్పుడు ఏ థియేటర్కి వచ్చినా పలాన వాళ్ళు వచ్చినారంటే వాళ్ళే, ఇప్పుడు కర్నూలు కూడా అంతే, ఇప్పుడు వాళ్ళకి ఏ థియేటర్ కానీ ఫస్ట్ టౌన్ వాళ్ళకి ఇచ్చేవారు టికెట్స్, తర్వాత పల్లెల్లోకి ఇచ్చేవారు. ఇప్పుడులాగా ఆన్లైన్ లేవు, బుకింగ్ లేవు, బ్లాక్ లేవు, లేవు, అన్ని వచ్చాయి. అన్ని టికెట్స్ డైరెక్ట్ లీడర్స్కి ఇచ్చేవాళ్ళు. అది షాప్ పెట్టిన తర్వాత ఒక చిన్న ఇదే మనం పికప్ చేసుకుని వచ్చిన తర్వాత నందమూరి హరికృష్ణ గారికి 25 ఇయర్స్ నుంచి ఒక ఫ్రెండు, ఆయన కర్నూలు మ్యారేజ్ చేసుకున్నాడు, కర్నూలు ఇందాగానాలు పెళ్లి చేసుకున్నాడు. ఆయన వచ్చిపోతూ మన షాప్ పాటు చూసుకుంటూ మన అన్ని ఏం చేస్తాం, ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు చూసినా ఇవే వింటుంటారు కదా అని 3 ఇయర్స్ తర్వాత నాకు 2012 December 25 కలిసినాడు. మంజూర్ సార్ అని సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తాడు శివరాంపల్లి హైదరాబాద్, శివరాంపల్లిలో అది నేషనల్ ఫిష్ దానిలో అది కోళ్ళ పరిశోధన ఉంది కదా దానిలో జాబ్ చేస్తాడు. ఆయన వచ్చేసి బాబు మీరు ఏమి మీరు అంటే ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ మీకు ఏం పెడుతుంది అని, కరెక్టే ఫ్యాన్స్ ఏం పెడుతుంది, ఏం పెడుతుంది అంటే అభిమానం సార్ అంటే అభిమానం ఏమా, ఎప్పుడు వస్తున్నాను ఇక్కడ ఇవి చేస్తుంటావు, సినిమాకి ఏమైనా వస్తుంటే ర్యాలీ పెడుతుంటావు అని చేస్తుంటావు ఏమంటే అదొక పిచ్చి సార్ అని, పిచ్చి వల్ల మీకు ఏమొస్తుంది అన్నారు. పిచ్చి వల్ల అంటే ఏం రాదు అభిమానం, ఒక రెండో ఒకరికి అభిమానం అని చెప్పాను. ఆయన 3 ఇయర్స్ గమనించి లాస్ట్ 2012 December 25 నెంబర్ తీసుకుపోయినాడు నాకు అక్కడ మంజూర్ సార్, గోబీ మంజూర్ సార్ అని నెంబర్ తీసుకున్నాక 30కి 30 తారీఖు ఫోన్ చేశాడు 2012 ఇట్లా నేను మీకు కలిసినా కదమ్మా అంటే చెప్పండి సార్ అంటే రేపు మార్నింగ్ హైదరాబాద్కి వస్తారు మీరు అన్నాడు. టర్నింగ్ పాయింట్ అక్కడే జరిగింది అంటారు, అక్కడే నా కెరియర్ అంటే టర్నింగ్ పాయింట్ అలాంటి మామూలుగా సామాన్య ఒక అభిమానాన్ని అంతే. ఇప్పుడు కొన్ని లక్షల మంది నేను కొన్ని సీనియర్ ఎన్టీఆర్ నాయకుడు కూడా మీరు కూడా అభిమానించారు, అభిమానించాం మీ నాన్నతో పాటు పునికి పుచ్చుకున్నారు, అది పునికి పుచ్చుకున్నాం అని చేసినాం. కానీ విలువ లేదు, ఎక్కడ కష్టపడి పని చేసినా ఎక్కడ విలువ లేదు, విలువ లేదు నిజంగా. ఇప్పుడు కష్టపడి పనిచేస్తే ఫలితం దక్కదు అనేది తెలిసిపోతుంది కదా, తెలిసిపోతుంది. దానికి తోడు కొంచెం లక్ ఉండాలంటారు, లేకపోతే సపోర్టివ్ ఉండాలి, సపోర్ట్ ఉండాలా, ఇది కరెక్ట్ అంటారు, కరెక్ట్ అది బ్యాక్గ్రౌండ్ ఉండాలా, అవలు ఉండాలా. కానీ నాకు దేవుడు ఇచ్చిన వరం ఏమంటే మన ఆయన చేసిన పుణ్యమో ఏమో తెలియదు, ఆయన అనుభవించాల్సినది అనుకుంటా. ఇదల్లా ఆయన ఇప్పుడు ఈ స్టేజ్ ఇప్పుడు రాజకీయ పరంగానే మేము వెల్లుతులు మేము అనుభవించాల్సిన వల్ల వేరే వాళ్ళు అనిపిస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు మేము అదే నాయన బతుకుంది, మాకు సపోర్ట్ ఉంది, మేమే ఖచ్చితంగా మండలానికి అధ్యక్షుడు కానీ జడ్పీటీసీ కానీ ఏదోటి కానీ మేమే అనుభవించాలి. ఆ వల్ల కూడా ఇప్పుడు వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు, అదో బాధ అనేది. సరే మనకి ఎందుకు వదిలేసినాం, రాజకీయం మనకు దూరం ఉన్నాం, ఫ్యాన్స్ పరంగా ఉన్నామని ఆయన కలవడంతో మేము నమ్మలేదు. అంటే ఈయన ఎవరు సరే పేదం పోతే ఒకవేళ మనకి 10-20 వేలు లాస్ అంతే కదా అని ఒక 3 వెహికల్ తీసుకుని వెళ్ళాం. మార్నింగ్ 6:30 కల వచ్చాయంటే 3 వెహికల్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది, కేవలం మిమ్మల్ని ఏ విధంగా కలవాలనుకున్నారు మీకు ముందే చెప్పారా కలుస్తున్నానని చెప్పేసి మాట్లాడారు? 30 తారీఖు ఫోన్ చేసి మీరు అయితే నేనమ్మా మంజూర్ సార్ మాట్లాడుతున్నా అంటే చెప్పండి సార్ అంటే రేపు హైదరాబాద్ తీసుకుని వెళ్ళారు అంటే మీకు ముందే ఏమన్నా హింట్ ఇచ్చారా, హింట్ ఇచ్చారు రమ్మని చెప్పి? అంటే ఏం లేదు, ఇప్పుడు ఫోన్ వచ్చింది అంటే ఒకరే వెళ్ళాము. అంటే ఆయన ఏం చెప్పానంటే నందమూరి హరికృష్ణ గారితో మీకు పరిచయం చేపిస్తాను వస్తారా అన్నాడు. అన్నాక సర్లే సార్ అంటే నేను ఇండియాలో ఫాదర్ కదా కలిసి వద్దాం అనుకున్నాం. అంటే ఈయన ఏం చెప్పినా మాకు తెలియదు మా గురించి అక్కడ. ఈయన మాతో 2 ఇయర్స్ నుంచి మమ్మల్ని గమనిస్తున్నాడు, అంటే మనం ఎటునే యాక్టివిటీస్ ఇంకా ఎట్టు చేస్తున్నాం అనేది గమనించి వస్తున్నాడు. వచ్చి మార్నింగ్ వెళ్ళాం, 5:00 కల్లా వెళ్ళాం. 6:30కి సార్ హోటల్ ఉంది, ఆహ్వాన హోటల్ హ్యాబిట్స్ రూమ్ నెంబర్ 1001 అక్కడే ఉంటారు. 6:30 అక్కడికి వెళ్ళాం, పోతేనే పరిచయం చేశాడు మధు ఇట్లా అంటే కూర్చొని 6:30 నుంచి 9 వరకు మాట్లాడినాం. ఎట్లా నాయన ఎట్లా అని ఏం చేశాడు ఇట్లా నాయన ఎట్లా లేట్ సార్ ఇట్లా చంపినాడు ఇట్లా అంటే హరికృష్ణ గారు అడిగారు, అడిగారు మొత్తం ఏం చేస్తున్నావు నాయన అంటే నాయన చంపినాడు సార్ ఇట్లా అంటే ఓకే మమ్మీ నీకేమి మ్యారేడ్ అయిన తమ్ముడు ఎంతమంది కుటుంబం ఏం చేస్తున్నావు ఈ ఎందుకు ఇట్లా చేస్తున్నావు సరే నీ కుటుంబం బాగుంటే ఫస్ట్ నువ్వు బాగుంటావు కదా ఫస్ట్ కుటుంబాన్ని చూసుకో తర్వాత ఫ్యాన్స్ ఆయన వాస్తవం చెప్పాడు. తర్వాత ఆయన మళ్ళీ 9:30 ఫోన్ చేసి బాబును కలుస్తామన్నాడు. అసలు మాకు చెప్పలేదు మీ హీరోయిన్ బాబుని కలుస్తారా అంటే సార్ వాళ్ళు ఫ్రీగా కలుస్తాం సార్ మాకు ఇద్దరు హ్యాపీ ఏముంది ఇంకా ఇంతవరకు మేము కలిసలేదు మా నాయనకి ఛాన్స్ రాలేదు మాకైనా వచ్చిందంటే ఇంకా మీ దేవల్లా అని చెప్పినాం. 10:30కి అపాయింట్మెంట్ తీసుకున్నాడు పాత ఎయిర్పోర్ట్ ఉంది బేగంపేట టెంపర్ సినిమా షూటింగ్ లాస్ట్ ఫైట్ టెంపర్ పాత ఎయిర్పోర్ట్ టెంపర్ షూటింగ్ షూటింగ్ లాస్ట్ ఫైట్ స్టేషన్లో ఫైట్ షూట్ అక్కడ పంపించారు ప్రొడ్యూసర్
అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆయన రిసీవ్ చేసుకున్నాడు, ఫోటో దిగాం, అన్నీ చేసినాం. తర్వాత మళ్ళీ ఫోన్ చేసినాడు, అంటే మా అమ్మడి సార్ పంపించాడు మంజు సార్ని, నువ్వు తొలకపోయలని దగ్గరుండి చూసుకొని నువ్వు ఫినిష్ చేసుకుని నాకు మళ్ళీ రాను ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయని. అక్కడ పోయినాక మళ్ళీ 1:30కి కళ్యాణ బాబుని కలిపి అన్నాడు. అప్పుడు ఆయన పటాస్ సినిమా చేసినాడు. తర్వాత అప్పుడు రీసెంట్గా జానకరామన్ చనిపోయినాడు. అవును, జానకి ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయినాడు రీసెంట్. ఇప్పుడు 1 మంత్ చనిపోయిన తర్వాత సినిమా పోస్ట్ పోన్ చేసి జనవరి 23 రిలీజ్ చేసినాడు. అక్కడ కలిసాం, కలిసి చేసి ఆయనతో ఫోటో దిగాం, హ్యాపీగా చెప్పినాం. మళ్ళీ వచ్చినాం హోటల్కి, వచ్చి మళ్ళీ అయ్యా మమ్మల్ని ఎట్లా ఎంతగా హ్యాపీనే కదా, అంటే చాలా హ్యాపీ సార్, ఇప్పుడు మేము రుణం తెచ్చుకోలేము అంటే అట్లనే మాట్లాడకు. ఒకటే మాట చెప్పినాడు ఆ రోజైనా, ఫస్ట్ టైం నన్ను కలిసినా కూడా ఆయన నన్ను నాడే ఏం గమనించిన నాకు తెలియదు, నేను ఉన్నాను కదా, నందమూరి హరికృష్ణ ఉన్నాడు కదా అని నా అమ్మడి తిరుగుకుండా తీసుకొని, నీ వంట నువ్వు నిరూపించుకో, నీ ఐడెంటిఫికేషన్ నువ్వు కాపాడు, నీ నువ్వు ఎవరు ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వేంటి అని చెప్పారు. నువ్వు కాపాడుకో గెటన్గా, ఫ్యాన్స్ గెటన్గా, నువ్వు నీ సొంతంగా గెటన్గా కుటుంబాన్ని చూసుకో. దాని తర్వాత అంటే ఇప్పుడు మంజూరు గారు చేసి ఫోన్ చేసి పిలిపించి ఇది చెప్పించడానికేనా? అంతే, ఇంతేనా? అంటే ఆయన దీనివల్ల మీరు ఏం డిసప్పాయింట్ అవ్వలేదా? ఏం లేదు, అంటే మామూలుగా మేము అస్సలు అంటే ఆయన చెప్పినప్పుడు అనుకున్నాం, అంటే ఏమో ఇది ఒక పోయిద్దాం, ఎన్నోసార్లు వేసినాం కదా మేము. ఫస్ట్ ఉన్నప్పుడు చాలామంది మాకు చెప్పేవాళ్ళు, ఆడ ఫంక్షన్ రాదు, మీకు ఫోటో షూట్ ఇప్పిస్తామంటే పోయేవాళ్ళం, వచ్చేవాళ్ళం, డబ్బులు చెప్పుకుని వచ్చేవాళ్ళం, తిరుగుతూ ఉన్నాం. అంటే మీకు ఏమన్నా యాక్టర్ అవ్వాలనే కోరిక ఏమైనా ఉండిందా? లేదు లేదు, ఒక అభిమానం అంతే వాళ్ళకి ఉందా? ఉంది, తిరిగారు, తిరిగాం. ఇంకేంటంటే ఏదైనా చిన్న యాక్టర్ అవ్వాలనే కోరిక కూడా డెఫినెట్గా అన్ని వదిలేసి వెళ్ళి చేశారు? లేదు లేదు, మీరేమైనా చేశారేమో? లేదు లేదు, అరే కలిసి వచ్చిన తర్వాత మేము సాటిస్ఫాక్షన్ బాగినాం. ఒక 30 మంది పిల్లలు ఫోటో దిగారు. ఓకే, ఆడు కూడా మళ్ళీ వాళ్ళు ఏ విషయం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పలేదు. ఓన్లీ నువ్వు జీవితంలో స్థిరపడు, ఫస్ట్ స్థిరపడు, దాని తర్వాత నీ వల్ల చూడు, వల్ల చూడు ఫ్యాన్స్ కానీ, ఫస్ట్ నీ కుటుంబం ముఖ్యం, అంతే, తర్వాత ఫ్యాన్స్. ఫ్యాన్స్ నీకు ఫ్యాన్స్ హీరో బెటర్, ఎవరు బెటర్ ఏం బెటర్, అంతే డెఫినెట్. నీ కుటుంబం నువ్వు ఫస్ట్, తర్వాత చిన్న వయసు మీనా చనిపోయినాడు. మీరు ఈ విషయాన్ని హైదరాబాద్ దాకా వెళ్ళి తెలుసుకొని రావాల్సి వచ్చింది అంటారు, అంతే కదా? మీ నాన్న నష్టపోయినాడు, ఓకే, వదిలేసి ఫస్ట్ నువ్వు చిన్న వయసు పెళ్ళి అయింది, ఇంకా తమ్ముడు పెళ్ళి చేయాలా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఒక తండ్రి లేడు, ఓకే, నువ్వే తండ్రి వాళ్ళకి అని దగ్గరుండి చూసుకో అని చెప్పించారు. తర్వాత వచ్చేసి చిన్నప్పటి నుంచి మీరు ఏం కావాలనుకున్నారు, మీరు ఏం ఆకాంక్షించారు, అంటే నేను ఏ విధంగా అభివృద్ధి సాధించగలను, ఏ లక్ష్యంతో నేను ముందుకు వెళ్తే అభివృద్ధి సాధించగలను అని మీరు ఏమన్నా అనుకున్నారు? చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నే ఒకటే, ఆయన మీ ఎయిమ్ హీరో, హీరో మీ నాన్న మీకు హీరో, హీరో రోల్ మోడల్, రోల్ మోడల్, ఓకే. ఆయన చూసి అలాగే ఉండవు, అంటే మేమని కాదు మా కుటుంబాలు మొత్తం కూడా ఆయననే చూసుకునేవారు. అంటే మావి ఒక వెల్లుత్తిలో కొలంబాయి వీధి అని అంటే ఎవరైనా చెప్తారు మొత్తం మావి 70 కుటుంబాలు ఉంటాయి ఒకటే చోటంగా. ఆ 70 కుటుంబాలు కాకుండా మండల మా పల్లెల్లో కూడా బంధువులు రెడీ, మా అమ్మ తరపున కానీ మా నాన్న తరపున కానీ వీరందరి కల్లా కూడా మా నాన్నే, అంటే ఈయన పంచాయతీ ఏమన్నా ఏమంటారు కూడా నాన్ననే అన్ని ఒక పెళ్లి చేయాలన్నా. మీరు ఏమవ్వాలనుకున్నారు, ఏ లక్ష్యం ఉండింది మీకు చిన్నప్పటి నుంచి, మీ లైఫ్ గోల్ ఏంటి, మీ లైఫ్ గోల్ ఏంటంటే ఏ విధంగా మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి, సిద్ధపడాలనుకున్నారు, అది చెప్పండి. లైఫ్ గోల్ అంటే మనకి ఏంటంటే నాయనే ఇన్స్పెక్షన్, రాజకీయాల్లో ఉండాలి, ఓకే, రాజకీయాలు అనుకున్నాము, ఓకే, రాజకీయాల్లో మనకు ఫుల్ స్టాప్ పడింది, ఫ్యాన్స్కి వచ్చేసాము, ఓకే, సక్సెస్ఫుల్ అయినాం, ఫ్యాన్స్లో సక్సెస్ఫుల్ అయినాం. దానికి ఫుల్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ బోన్ నందమూరి హరికృష్ణ గారే. ఆయనతో ట్రావెల్ కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరనే ఫోన్ చేయడం నాకు 15 రోజులకు ఒకసారి. ఎవరు? నందమూరి హరికృష్ణ, హరికృష్ణ ఆయన ల్యాండ్ ఫోన్ నుంచి, మొబైల్ నుంచి ఫోన్ చేసేవాడు. ఓకే, తర్వాత 3 మంత్స్కే నాకు కాల్ చేశాడు. ఏమని? ఏ నేను ట్రిప్కి వస్తాను ఎంబడి అని. ఓకే, ఏం ట్రిప్? దానికి సంబంధించిన టెంపుల్స్, 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 టెంపుల్స్ మొత్తం టెంపుల్స్ ట్రిప్కి వస్తా అంటే వస్తా సార్ అన్న, లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేసాడు. ఓకే, ప్యాక్ చేసుకుని జరిగింది ట్రిప్ 1 వీక్, 1 వీక్, 1 వీక్ ట్రావెల్. నేను ఆయనే డ్రైవర్, ఓన్ డ్రైవర్ ఆయననే, డ్రైవర్ ఎంకలో కూర్చోాలి ఒకంతే. దీనివల్ల మీ జీవితానికి ఏమైనా ఉపయోగపడింది? ఉపయోగపడింది చెప్తా. ఒక ఇప్పుడు మనకి తెలుగు ప్రజలకి అభిమానం అంటే ఒక తారక రామారావు గారే, ఒక దేవుడు కానీ, ఒక రాజకీయ అని, అటు అంత పెద్ద మనిషి కొడుకు, ఒక సీఎం క్యాండిడేట్ కొడుకు అయి ఉండి, తర్వాత ఒక సూపర్ స్టార్ తండ్రి జూనియర్, ఆ మనిషి ఉండి కూడా మనల్లో మనకు వంట మనకు కొడిసలం కాదు, లక్షాధికారులం కాదు, జస్ట్ ఒక మనిషి మనం అంతే. పిలిపించుకున్నాడు పేనం, ఆయనతో వెళ్ళినప్పుడు గమనించినవి అంటే నేను, అందరూ మామూలుగా భయపడుతున్నాం మనం, అంత పెద్ద మనిషి పోతున్నాం ఎట్లా అని.
ఒకటో రోజులో ఆయన నేను టెన్షన్ పడుతున్నాను అని చెప్పి ఈవినింగ్ కల్లా కూర్చోబెట్టి నువ్వు తాగ ఏమైనా టీ తాగాలంటే తాగు, నీకు ఆకలి అయితే టిఫిన్ చేయి, నేను బలవంతం చేస్తాను తినకు, నాకాడ ఫ్రీగా ఉండు అని ఒక ట్రావెల్ 1 వీక్ చేసినాం. 1 వీక్లో కూడా ఆయన సొంతం కొడుకులకు చూసుకున్నాను. మామూలుగా అంటే ఇప్పుడు పోతే పక్కన కింద కూర్చో అటు నోకుండా పక్కనే పక్కన కూర్చో, తర్వాత రూమ్ సేమ్ రూమ్ తీయడం కూర్చోబెట్టుకోవడం, తర్వాత పూజకి కూడా తెల్లవారుజామున ఆయన వెంబడి దొరకపోవడం, అర్చనలు కానీ ఏమైనా కానీ చూపించేవారు. అది భగవంతు తెలుసా ఆయన తెలుసా నాకే తెలియదు, తెలియదు. తర్వాత గాయత్రి మంత్రం, గాయత్రి మంత్రం ఓకే ఆయన ఇచ్చారంట. ఆయన ఒక మంత్రం కూడా దగ్గరుండి ఒక వినాయకుడిని చేపించి దీపావళి అమాసలో పిలిపించుకొని మళ్ళీ ఇచ్చినాడు. డైలీ పూజ చేసి నువ్వు కంటిన్యూ ఇది ఉండాలా, ఇది చేసుకో, దినం ఒక ఈ మంత్రం చదువుకో, హ్యాపీగా ఉంటుంది అని చేసి నెలలో కంపల్సరీ నేను ఫోన్ చేసుకుని ఆయన ఫోన్ చేసేవాడు. నేను ఒక 20 రోజులు కలుసుకున్నాను అనుకో హైదరాబాద్ పోయి, ఫోన్ చేసేవాడు. ఒకసారి బెంగళూరు పెళ్ళికి టాలీవుడ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్ళాడు, పెళ్ళికి అయితే మర్చి వెళ్ళాడు, వెళ్ళిపోయాడు, రిటర్న్ వస్తే ఫోన్ చేసినాడు, నేను కర్నూలుకి వస్తున్నా ఫుడ్ ఏర్పాటు చేయని, ఓకే ఏం చెప్పారు సార్ అన్న, ఏం చెప్పిస్తామంటే మీరు చెప్పండి సార్ అన్న. సీతాయసీమ షూటింగ్ అప్పుడు ఆయన ఇక్కడ మటన్ కైమ ఉండలు స్పెషల్ మన కర్నూలు ఉండల్స్ అవి కావాలి నాకు అన్నాడు, ఫేమస్ మనకి అని తిరిగినాం. మన కర్నూలు క్లబ్లో తీసుకున్నాం, తీసుకొని ఇంటికాడ రొట్టెలు చేపించినాం, చేపించి లేదు ఆయన ఎంటర్ అయితే మన షాప్ కాడకు షాప్ కాడ పోంపు అన్నాడు. లేట్ షాప్కి వచ్చారు, మన షాప్ అంటే మన బిల్డింగ్ కాదు అప్పుడు, ఇంత పెట్టుకొని పైన షెడ్ తీసుకుని నడుపుకునే వాళ్ళం. వద్దు సార్ షాప్ చిన్నది, ఎక్కడన్నా హోటల్కి వెళ్దామంటే ఏయ్ నేను వచ్చింది ఏమి ప్రేమతో వచ్చిన, నాకు డబ్బు లేవా నీ హోటల్లో పోవాలంటే, అంతేగా మరి పా ఎక్కు పోనీ షాప్ కాడికి అని షాప్ కాడ వచ్చి భోంచేసి పక్కన కాలేజీ స్కూల్ ఉన్నాయి, ఓకే దాదాపు ఒక 500 మంది పిల్లలతో ఫోటో దిగి ఆ నుంచి మళ్ళీ ట్రావెల్ చేసి మేము చెక్ టోల్గేట్ దాడిచ్చినాం. ఓకే తర్వాత మళ్ళీ 6 మంత్స్కి లద్దగిరి టెంపుల్ ఉంది, శివాలయం టెంపుల్ అని అందరిగడ్డకి, ఆ టెంపుల్ పూజకి రావాలని ఫోన్ చేసినాడు. నేను మార్నింగ్ వస్తున్న పూజకి నువ్వు రిసీవ్ చేసుకో ఇక్కడ అని, ఏమన్నాడు ఏమొద్దు ఫుడ్ కూడా ఏమొద్దు నేను పూజ ఒకటి చేసుకుని వచ్చేస్తాను వచ్చేస్తాను. రిసీవ్ చేసుకున్నాం, తొలగిపోయినా పూజ చేయించినాం, ఆడ కూడా నాకు మళ్ళీ ఆయన సపరేట్ నాతో నాకు చేయించినాడని పూజలు చేయించాను చేయించినాడు, ట్రావెల్ చేసినాం. సో ఈ అభిమానుభావ సంబంధంలో హరికృష్ణ గారికి మీకు ఏదో సంథింగ్ పూర్వజన్మలో ఏదో ఉంది అంటారు డెఫినెట్గా, లేకపోతే మా నాన్నగారు చేసిన అదృష్టము అభిమానం చూపించడంలో నాన్నకు ప్రేమతో సినిమా అప్పుడు కూడా మామూలుగా మాకు పాసులు ఇస్తారు ఆడే ఫంక్షన్స్కి, విఐపి వివిఐపి ఫ్యాన్స్ అని ఇచ్చిన తర్వాత ఆడ కొన్ని గేమ్స్ ఉంటాయి మామూలుగా, ఇప్పుడు రాజకీయట్లో ఫ్యాన్స్ అంటే గేమ్స్ ఉంటాయి, మాకు పాసులు మీద తక్కువ వచ్చినాయి, నేను మన ఎంబడి వచ్చినప్పుడు పోవాలమ్మా ఫస్ట్ మనం పోకుండా పర్లేదు, పిల్లలు పంపించేసి నేను హోటల్కి వెళ్ళిపోతున్నా. ఫోన్ చేసినాడు ఎక్కడ ఉన్నావు అంటే హోటల్కి వెళ్తాను సార్, అడిగి పాసులు దక్కొచ్చాను సార్ అంటే, అంటే పాసులు దక్కొస్తే నాకు అడగవా, లేదు సార్ డిస్టర్బెన్స్ ఏం చేయాలంటే, అంటే నువ్వు ఎవరికి ఎవరి మనిషి నువ్వు అన్నాడు. ఎవరి మనిషి అంటే ఏం చెప్పాలి నాకు కన్ఫ్యూజ్ అయిపోయి కొంచెం, అండ్ ఆన్ స్పాట్ అది ఏం చెప్పాలని ఎవరి మనిషి అదే ఏం సార్ అంటే, అంటే నువ్వు నందమూరి హరికృష్ణ మనిషివి కదా అంతే, అవును సార్ అన్న, మళ్ళీ నువ్వు వాడు పాస్ లేకుంటే నువ్వు నాకు అడగాలి కదా, నాకు పాసులు తక్కువ వచ్చినా ఎట్లా వెళ్ళాలని అడగాలి నువ్వు నన్ను. ఆయన ఫోన్ చేసి ఏమి మధు పాస్ ఇచ్చలేరంట అంటారు వాళ్ళు, వాళ్ళ చిన్న సమస్య ఏమంటే చిన్న చిన్న విషయాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ భూతద్దం పెట్టి ఈయన సార్ పరిచయం అని చెప్పి ఒకదాన్ని తీసిపోయాడు కంప్లీట్ చేస్తున్నాడు అనేది మళ్ళీ బాబు వాళ్ళకి ఏమైనా చెడిపేరు వస్తుంది, ఇప్పుడు నన్నే ఒక కొడుకులా భావిస్తున్నాడు ఆయన, ఇట్లాంటి విషయాలు చెప్పి మన మీద డిస్టర్బెన్స్ కావాలి ఆయనకి అని నేను ఆలోచించాం. సరే మీరు కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు, ఇటువంటి పేరు సంపాదించుకోవడం వెనక మీ కృషి మీ పట్టుదల ఎంతవరకు ఉందంటారు? నా కృషి కూడా నా బ్యాక్ బోన్ పిల్లలు కొంతమంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఫ్యాన్స్? ఫ్యాన్స్ 100-1000 మంది ఉంటారు, కానీ కష్టపడి పని చేసే ఉన్నారు కదా, మెయిన్ లీడర్స్ పనిచేసే వాళ్ళు ఎంతమంది? ఒక 14 మంది ఉంటారు టీం. ఓకే టీం లీడర్స్ వాళ్ళే, ఇది టైగర్ టీం పెట్టే కారణం కూడా హరికృష్ణ సార్ చూసే, ఏపీ టైగర్ ఏపీ ఆయన మామూలు ఆంధ్ర టైగర్ అంటారు ఆయన, అందుకని టైగర్ టీమ్ ఎన్టీఆర్ అండ్ ఎన్కేఆర్ అంటే టైగర్ టీమ్ నందమూరి తారక రామారావు మరియు నందమూరి కళ్యాణ రామ్ అభిమాన సంఘం, అభిమాన సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 155 నుంచి స్టార్ట్ చేశారు ఇది మీరు? 2013 నుంచి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసాం టెంపర్ సినిమా స్టార్ట్ మాది పటాస్ ఫస్ట్, అప్పటి నుంచి
క్రియాశీలకంగా పనిచేశారు అన్నమాట ఈ ఫ్యాన్స్కు సంబంధించి? ఫస్ట్ టౌన్ టౌన్లో ఉన్నాం. ఓకే, టౌన్ నుంచి వచ్చిన తర్వాత చేయాలి అవకాశం. నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది నాకు, అది కొంచెం బ్లడ్ క్లాత్ అయ్యి కొంచెం సఫర్ అయినా మళ్ళా. దేనికి? ఫ్యాన్స్ వల్ల కొంచెం. ఇప్పుడు ఫ్యాన్స్లో అంటే కొన్ని బ్యాచెస్ ఉంటాయి కదా, డిఫరెంట్గా ఉంటాయి బ్యాచెస్ ఉంటాయి. ఆ బ్యాచెస్ వల్ల మనకి సరిగా సపోర్ట్ చేయకపోయినా కొన్ని ఇబ్బందులు పడి. ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి టోటల్గా కర్నూలు జిల్లాలో? కర్నూలు జిల్లాలో 5 బ్యాచెస్ ఉన్నాయి. 5 బ్యాచెస్ మీ బ్యాచ్ కాకుండా? నాలుగు ఉన్నాయి. మీది కాకుండా నాలుగు ఉన్నాయి. వాళ్ళు ప్రోగ్రామ్ చేయరు. చేయరు. ఓకే. ఇప్పుడు నెట్లో కొట్టి చూసినా కూడా ఓపెన్ చెప్పేస్తాను నేను. ఓకే. ట్యాగ్ అంటే ట్యాగ్ టీం కొడితే రాదు, బోయపాడు మధు అని కొట్టేస్తే డెఫినెట్గా ఫేస్బుక్ మొత్తం వచ్చేస్తాయి. ఓకే. నెట్లో మన డిస్టిక్ కాదు, ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే మేము చేసిన ప్రోగ్రామ్ చేసినారు. బ్లడ్ క్యాంప్ కానీ, సోషల్ యాక్టివిస్ కానీ. నెక్స్ట్ ఉంది అది, దాని గురించి అన్నీ. సో ఇంకొకటి, ఫ్యాన్స్ అంటే కేవలం సినిమాలు చూడడం మాత్రమే కాదు, అభిమానం అంటే కేవలం సినిమాలు చూడడమే మాత్రమే కాదు. సో దీని వెనక ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ కర్నూలు జిల్లాలో సంబంధించి తీసుకుంటే ఓవరాల్గా ఏ విధంగా? 2013 మే 28 స్టార్ట్ అయిన ప్రోగ్రామ్. మే 28 సీనియర్ ఎన్టీఆర్ గారిది బర్త్డే. బర్త్డే మే 28 బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే మనం చేయాలనుకుంటే కొన్ని అడ్డంకులు చేయలేదు. అప్పుడు ఒక అభిమాన ఛాంపియన్ అని చెప్పి ఎక్కడ చేయకూడదు చెప్పి పోస్ట్ మ్యాన్ చేసిన ప్రోగ్రామ్. 28 వచ్చేసి పసుపల ఆయన సిఏ అంద అమ్మ అంద అంద వేదిస్తా క్లెయిమ్ గుడిపిల్లల్ది. అక్కడ మేము స్టార్టింగ్ ప్రోగ్రామ్ 130,000 రూపాయలు పెట్టినాం వాళ్ళకి పుస్తకాలు. అంటే 10th ఇంటర్ వాళ్ళకి ఒక ఒక బ్యాండ్ ఒక సెట్ వచ్చేసి 21,000. 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ పిల్లలకి, తర్వాత 60 మంది పిల్లలకి పలకలు స్లైడ్స్ మొత్తము, తర్వాత బ్లడ్ క్యాంపు, వృద్ధులకి టంకు పెట్టెలు బేసిక్ అవి పరుపులు మొత్తం అన్నదానం. అంటే ఈ వల్ల సమకూర్చడానికి మీకు నిధులు ఏ విధంగా వచ్చేటివి అన్నమాట? అంటే ప్రతి ఒక్కరు? నేను ఓనే. అంటే మీరు ఒక్కరే వేసేవారు లేకపోతే మీ దగ్గర ఉన్న సభ్యులందరూ కలిసి వేసేవారు? వాళ్ళది వర్క్ పంచుకునేవాళ్ళు. ఇప్పుడు మనం అడగాలంటే కూడా అడగలేం కదా. ఇప్పుడు మనం పెడుతున్నాం, మనకి సపోర్ట్ చేయడమే వాళ్ళు కష్టం. ఇప్పుడు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, తల్లిదండ్రుల కింద ఉంటారు కాబట్టి ఓన్గా ఓన్ ఖర్చే. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా ఓన్ ఖర్చే పెడుతున్నా, ఎవరు రూపాయి ఇప్పించుకుని లేదు, ఏ పిల్లందు లేదు. ఒకవేళ వాళ్ళు చేసుకుంటే అక్కడ మనం అటెండ్ అవుతాం. అది స్టార్టింగ్ మనం మే 28 అక్కడ పెట్టాం ప్రోగ్రాము, సక్సెస్ఫుల్ అయిపోయింది. దాని తర్వాత రెడ్ క్రాస్ సొసైటీలో కూడా హైయెస్ట్ మాది ఉంటుంది. రెడ్ క్రాస్ సొసైటీలో సంవత్సరంలో 5 times బ్లడ్ క్యాంప్ ఇస్తాం. దాదాపు ఇప్పటికి 4,000 మంది ఇచ్చిన బ్లడ్ క్యాంప్ సంవత్సరానికి. 5 times ఇచ్చారు. 5 times 6 times ఎట్లా పడతాడు ఒకవేళ. తర్వాత పోలీస్ వాళ్ళకి కూడా, ఇప్పుడు కొండాడి బుజ్జి కాడ వాళ్ళు పెడితే కూడా పిల్లల్ని తొలగమే వాళ్ళం. ఫ్యాన్స్ పరంగా చేసేవాళ్ళం, ఇట్లా చేసేవాళ్ళం. అఫీసర్ తర్వాత ఇప్పుడు మన ఫ్యాన్సే ఫోన్ చేసిన కదా వాళ్ళకి బ్లడ్ ఇప్పారని కాకుండా, ఇప్పుడు మా పిల్లడు ఉంటాడు అలా ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ భార్య డెలివరీకి వచ్చిందా బ్లడ్ కావాలి ఇట్లా ఉంటే కూడా ఫ్రీ. ఓకే. వాళ్ళు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. రెడ్ క్రాస్ వాళ్ళు పద్మావతి మేడం అని ఆమె ఉంది, రెడ్ క్రాస్ పద్మావతి మేడం, ఆమె మాకు ఫుల్ సపోర్ట్ చేసేది. నేను పోకున్నా కూడా ఫోన్ చేసి మనం పలు అబ్బాయి వస్తా అంటే కూడా వాళ్ళకి బ్లడ్ శాంపిల్ తీసుకొని ఛార్జెస్ లేకుండా బాగా చేసేవారు వాళ్ళు. సో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి కర్నూలు జిల్లాలో బోయపాటి మధు అంటే ఒక మంచి పేరు ఉంది. ఈ మంచి పేరుని మీరు నిలబెట్టుకోవడానికి ఇంకొక స్టెప్ ముందుకేసి నడిచారు. అడిగే రాజకీయాల వైపు పడిందంటారు, కరెక్ట్ అంటారా? కరెక్ట్. సో సినిమా రంగం వేరు, రాజకీయ రంగం వేరు. ఎన్టీఆర్ అంటే మీకు అభిమానం ఉండొచ్చు, కానీ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇవన్నీ ఒక పక్కన పెట్టేసి ఈ రాజకీయ రంగం వైపు రావడానికే మీరు ఎందుకు డెసిషన్ తీసుకున్నారు? ఎటువంటి ప్రభావానికి లోనయ్యారు? ఏ విధంగా ఆకర్షితులయ్యారు ఈ రాజకీయ రంగానికి మీరు చెప్పేసారు కూడా. 2016 April 19 ఎస్వి మోహన్రెడ్డితో నాకు పరిచయం. అందుకు ఎందుకు పరిచయం అంటే కూడా ఒక వాల్మీకి, నేను వాల్మీకి జిల్లాధ్యక్షుడు పనిచేసినాను 2 years. ఒక ప్రోగ్రామ్ మీద అప్పుడు అందరికి వినతి పత్రాలు ఇచ్చుండబోతున్నాం ఎస్టీ సాధన కోసం అని. పోయినప్పుడు పరిచయం ఏర్పడింది. తర్వాత ఒక చిన్న అబ్జెక్షన్ నాకు, నేను ఏవో మనకి కలిసాలా అక్కడ ఆయనతో కలిసాలని చెప్పేసి పోయినాం. ఆయన అడిగినాం అని ఇట్లా మీ కాడికి వచ్చేసాం. అంటే అంతకుముందు నేను వేరే వాళ్ళ కాడున్నా, పేరు చెప్పకూడదు, ఒక 20-25 లక్షలు అయిపోట్టుకోనంట బీసీ నాయకుడు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నా నేను. ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసినా కూడా వాళ్ళు బయట తెచ్చింది, నేను పబ్లిసిటీ చేసింది. ఓకే.
కానీ పేరు చెప్పండి వద్దుగా, ఎందుకు మళ్ళీ ఎందుకంటే చెప్పండి చెప్పండి దేనికి చెప్పండి, చెప్పి నాకైతే భయం లేదు, మనం చెప్పడానికి భయం ఏం లేదు, కానీ ఎందుకు మనము ఆల్రెడీ వదిలేసి వచ్చినాం, వాళ్ళు నన్ను యూస్ చేసుకున్నారు అంతే. నా పార్టీ టీడీపీ బాగా యూజ్ చేసుకున్నారు, యూజ్ చేసుకున్నారు, చేసుకుని వదిలేస్తారు. ఆర్థికంగా మళ్ళీ దెబ్బ పడినా, దెబ్బ పడినప్పుడు నాకు సపోర్ట్ చేయలే వాళ్ళు, అవును, ఫోన్ ఎత్తడం కానీ రిసీవ్ చేసుకోకుండా వదిలేశారు. వదిలేసిన తర్వాత ఈయనతో వచ్చి మీద ఈయన రిసీవ్ బాగా నచ్చింది నాకు. అంటే ఫస్ట్ టైం నాకు కలిసిన 2016 ఏప్రిల్ 19 కలిసా, 16 కలిసినాను, 19 ఆయన బర్త్డే, ఆయన రిసీవ్ నచ్చి అప్పటికి అనుకుంటున్నాం ఆయన అక్కడ పోవాలా, అప్పుడు అప్పటికి వేసేపులు ఉన్నాయి ఆయన టీడీపీలోకి వచ్చినాడు, కలుద్దాం పోదాం కానీ మనకి ఎట్లా ఇంకత గ్రౌండ్ వర్క్ ఎట్లా వేసిన ఇంకత అని ఈ వాల్మీకి సంఘం పోయి మేము ఒక ప్రోగ్రామ్ ఆయనకి ఒకటి అడిగినాం. ఇప్పుడు ఎన్టీఆర్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, శ్రీరామ దేవాలయం ఉంది ఇక్కడ టెంపుల్, ఆ టెంపుల్కి బాగా చెత్త అంత బాగా కళ్యాణోత్సవం చేయాలంటే మినిమం ఒక క్లీన్ చెప్పిన 100,000 కావాలా. వాళ్ళు అన్న ఇట్లా చేపిద్దామంటే ఒకటే మాట అడిగినా నేను, సార్ నేను అన్న ఇట్లా వాల్మీకి జిల్లా అధ్యక్షుడిని, మాకు ఇది కావాలా పని చేయాలని. మరుసటి రోజు ఆయన 2 రోజులు జేసీబీలు పెట్టి క్లీన్ చేపించి మొత్తం చిప్స్ చేపించి నీట్గా దాన్ని ఒక టెంపుల్ లాగా చేసి మాకు ఇచ్చినాడు. అరే అమ్మ మనం ఇన్ని రోజులు అక్కడ ఉన్నాం చేయలేదు, ఈయన ఒక మాట్లాడినా చేసినాడు, ఎందుకు మనం ఈయనతో కలిసి నచ్చకూడదు అనే తలంపు మీకు ఆ రోజు కలిగింది. కలిగింది. సో అప్పటి నుంచి ఎస్వి మోహన్ రెడ్డి గారి అడుగులు అడుగు వేసుకుని అడుగులు మీరు అలా వైకాపాలో చేరడం జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటేనే టీడీపీ పక్షం అన్నది మనందరికీ తెలిసిందే, మరి అలాంటి పరిస్థితుల్లో మీరు వైకాపా గుడికి చేరాల్సిన అవసరం ఏముంది? ఫ్యాన్స్ వేరు రాజకీయం వేరు అంతే అంటారా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రెసిడెంట్ ఎక్కడ లేడు కదా, ఆయన టీడీపీలోకి ఉండాలి కంపల్సరీ అని ఎవరికి ఆదేశించలేడు, ఆయన టీడీపీలో కూడా లేడు సభ్యత్వం మామూలుగా లేడమాట ఇక్కడ కూడా. దానికి తోడు మాకు ఎస్వి కుటుంబం అంటే పరిచయం, మెయిన్ ఎస్వి కుటుంబం ఇక్కడ రాజకీయ పరంగా సపోర్ట్ కానీ అందులో ఒక వాళ్ళ రిసీవింగ్ కానీ ఏదైనా కానీ వాళ్ళు 24/7 మంచి రిసీవింగ్ కూడా ఏదైనా కానీ ఉంటారు వాళ్ళు. అంటే ఒక విధంగా తీసుకుంటే టీడీపీ పార్టీని కాదని మీరు వైసీపీలో రాజకీయ పరంగా తీసుకుంటే మీరు వైసీపీ గుడికి చేరారు, బట్ ఈ విషయాన్ని ఫ్యాన్స్ విషయంలో తీసుకుంటే అంటే నందమూరి కళ్యాణరామ్ గారు కానీ నందమూరి ఎన్టీ రామారావు గారు కానీ ఆలోచిస్తే మీకు అక్కడ ఎటువంటి అవాంతరాలు ఎదురవ్వా? ఏమో ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు సరే మనం అట్ట అనుకుందాం, ఆయన మామూలుగా ప్రత్యక్షంగా లేడు కదా, ఆయన స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు, స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చినాడా ఉంటుంది మనసులో. అంటే ఇప్పుడు తెలంగాణ టీడీపీ అంటే హరికృష్ణ ఉన్న పార్టీ అని తెలుసు, అందరికీ తెలుసు, బాగా కష్టపడ్డాడని తెలుసు తెలుసు. ఎన్టీఆర్ గారికి కూడా డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఫుల్గా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇప్పుడు వర్క్ చేయమంటే కూడా సిన్సియర్గా వెళ్ళి వర్క్ చేస్తాడా లేదా మీ ఎన్టీఆర్? మీరు ఎన్టీఆర్ ప్రజెంట్ అయితే పోడైన ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? పోరా ఆయన ఒక స్టార్ టీమ్ మంచి సూపర్ హీరో ఉన్నాడు. సరే అది కాస్త ఇంకా 10 ఇయర్స్ వరకు పోడు, ఇంతకుముందు చేశారుగా రాదు. సో కాబట్టి నేను తెలుగుదేశం పార్టీని కాదని వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతాను, వైఎస్సీడుగా నిరంతరంగా రాబోయే కాలానికి కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారని మీరు అనుకుంటున్నారా? రాబోయే కాలం కాదు, మళ్ళీ ఏమైనా మార్పులు చెప్తాను. ఇప్పుడు నేను 2016 నుంచి నాకు ఎస్వి మోహన్ రెడ్డి గారితో పరిచయం, ఓకే, ఆయన అప్పుడు టీడీపీలో ఉన్నాడు, ఆయన మేము ఇంతవరకు అప్పుడు టీడీపీలో ఎప్పుడూ చంద్రబాబు నాయుడు ఫ్లెక్సిబిలిటీ లేదు, ఎప్పుడు మేము చేయలేదు ఎస్వి కుటుంబం పరంగా. ఆ రోజు ఆయన అదే మాట చెప్పినాం, మేము మీకు ఎన్నుకుంటామన్నా, టీడీపీ అనేది కాదు, మేము మా ఫ్లెక్స్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఇప్పాం చెప్పేసాం, అదే కంటిన్యూ చేసాం. మా ప్రోగ్రామ్స్ ఆయన వచ్చాడు, ఆయన ప్రోగ్రామ్స్ మేము వెళ్ళాం అంతే. తర్వాత టికెట్ ఇస్తా అని 6 మంత్స్ ముందర వచ్చి లోకేష్ బాబు గారు అనౌన్స్మెంట్ చేశారు భారీగా, భారీగా అని ఎస్వి మోహన్ టికెట్ ఎమ్మెల్యే కన్ఫర్మ్ చేస్తే మీరు కల్పించాలని అనౌన్స్మెంట్ చేశాడు. ఆ రోజు 6,000 వెహికల్తో ర్యాలీ చేసి స్టేట్ లెవెల్లో కూడా చేయలేదు కూడా ఎస్వి మోహన్ గారు చేశారు. తర్వాత లాస్ట్ మెంబర్లో ఆయనకు టికెట్ హ్యాండ్ ఇచ్చారు, అవును ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేము ఇప్పుడు అఫీషియల్గా మామూలుగా మనం ఎవరు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకుందాం, మన ఇంటి వరకు వచ్చినప్పుడు మన ఇంట్లో మోసం జరిగితే మన ఇంట్లో సపోర్ట్ చేస్తామా, ఎవరు సపోర్ట్ చేస్తాం? మన ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సో బయట వాళ్ళకి ఎందుకు ఎలా సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు నేను సొంత అక్కగా భావిస్తా మా విజయ మనోహర్ గారు, నేను సొంత అక్కనే అనుకున్నాను. ఆమె బాధపడినప్పుడు ఆ రోజు నేను అనుకున్నాను, ఫిక్స్ అయిపోయినాం, అంటే అఫీషియల్గా కాకుండా నాన్ అఫీషియల్ ఫిక్స్ అయిపోయినాం. మాతో ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేసాం, అరమ్మ చెప్పిన అన్న కూడా అన్న వస్తాం ప్రచారం చేస్తాం కానీ కండు వేసుకోం. అప్పుడే నాకు ఫోన్లు వచ్చినాయి ఆఫీస్ నుంచి కూడా, ఏమి నువ్వు టీజీ వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా అని. టీజీ వాళ్ళకి సపోర్ట్ చేయక నాకు ఫోన్ చేస్తే డైరెక్ట్ కరెంట్ ఫోన్ స్లిప్ చేయాలా, నాకు డైరెక్ట్ ఫోన్ చేస్తే టీజీ కూడా స్లిప్ చేస్తాడా, ఫోను టీజీ భరత్ ఫోన్ లిఫ్ట్ చేస్తారా, కోట్ల వాళ్ళు లిఫ్ట్ చేస్తారా, మోహన్ లిఫ్ట్ చేస్తాడు.
దీనివల్లనే టీడీపీ పార్టీని మీరు విభేదించారు. టీడీపీ పార్టీకి ఇప్పుడు ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీ లేము. టీడీపీ పార్టీకి ఫస్ట్ నుంచి నేను మన ఆయన ఉన్నప్పుడు టీడీపీ అయిపోయింది. తర్వాత నేను ఫ్యాన్స్ పరంగా కూడా అంతే, టీడీపీ పరంగా లేను. ఇక్కడ అభిమానం అంతే. ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానము, తర్వాత నందమూరి హరికృష్ణ గారు అంటే అభిమానం ఫస్ట్ నాకు. తర్వాత ఆయన కొడుకులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ అది తర్వాత వాళ్ళు అట్లా చేయాలని కూడా నందమూరి సుభాష్ గారికి టికెట్ ఇచ్చి ఇచ్చారు. సరే ఇచ్చి ఆమె కొత్తగా వచ్చింది. అదే సార్ బతుకునంటే ఇంట్లో కూడా అడుగుపెట్టేవాళ్ళు కాదు. ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. సో ఎందుకు అలా చేయవలసి వచ్చింది? ఇప్పుడు సుహాసిని గారికి కూకట్పల్లిలోనే నిలబెట్టాల్సిన గత్యంతరం ఏమొచ్చింది? బలవంతంగా చేశారు. బలవంతంగా చేశారు. దానివల్ల ఏం యూజ్ అయింది అంటే, టోటల్గా చంద్రబాబు నాయుడు హరికృష్ణ ఫ్యామిలీని డబ్బు లేపాలనే ఉద్దేశంతోనే టార్గెట్ పెట్టుకున్నారంట. కరెక్ట్. అది ఇప్పుడు అంత అంత ప్రేమ ఉన్నప్పుడు ఆమె సరే ఓడిపోయింది. ఏపీలో అధికార పార్టీ అనేది ఆమెకి తొలగొచ్చి ఎక్కడోసారి మినిస్టర్ చేయొచ్చు కదా, ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయొచ్చు కదా, ఎందుకు వేయలేదు? అక్కడ ఓడిపోయింది, మా అభిప్రాయం తెచ్చి పెట్టారు. అదే సార్ బతుకుంటే ఇంటికి కూడా అడుగుపెట్టించేవాడు కాదు. ఇది ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. నందమూరి హరికృష్ణ గారు ఒకసారి ఇంటర్వ్యూ చెప్పినాడు, మీకు ఐడియా ఉంటుంది, నా బిడ్డలకి ఆహ్వాన పత్రిక రానప్పుడు నేను ఎందుకు పోతాను ఆనాడికి. ఆహ్వాన పత్రిక అందలేదు అసలు. అందలేదు. హరికృష్ణ గారికి వచ్చింది. హరికృష్ణ గారికి వచ్చారు, వచ్చింది. మీ వీళ్ళకి అందలేదు. అవును. ఇప్పుడు ఆయన ఇప్పుడు అట్టప్పుడు ఈయన ఇప్పుడు ఆయన బతుకున్నంతకాలం రాలేదు వాళ్ళు. ఈయన కూడా పోలేదు. ప్రతి మహానాడికి ఆయన ఎన్టీఆర్ గారికి పోయేవాడు. అక్కడే ఆయన తండ్రిని సందర్శించుకొని వచ్చి మళ్ళీ హోటల్కి వచ్చి టిఫిన్ చేసేవాళ్ళం. నేను కూడా ప్రతి ఘాటుకి ఆయన ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా పోతా. ఇప్పుడు కూడా వెళ్తాను. ప్రతి సంవత్సరం ఘాటుకి వెళ్తా. జనవరి 18 వెళ్తా, మే 28 వెళ్తా. అప్పుడు ఆయనతో వెళ్ళేవాడిని. ఇప్పుడు మా ఆడ సుభాష్ గారితో వెళ్తాను నేను. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ నాకు కట్ అయిపోయింది అనుకున్నా. ఆయన చనిపోయాడు కదా, మనకి ఎట్లా అనుకున్నాం. కానీ ఆ స్థానంలో సుభాష్ గారు వచ్చారు, రిసీవ్ చేసుకున్నారు, హ్యాపీగా ఉంది. ఒక అమ్మకి ఒక పెద్ద లెక్క ఉన్నారు. సీఎం జగన్ మీద అభిమానంతోనో లేకపోతే ఎస్వి మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారని మేము అనుకోవచ్చు? దీన్ని ఏకీభవిస్తారు? ఫస్ట్ అఫీసర్ నాకు ఎస్వి మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే. దానిపైనే దృష్టి కేంద్రీకరించారా? ఎస్. ఇప్పుడు టార్గెట్ మేము ఏం పెట్టుకున్నామంటే సీటు ఇవ్వలేదు, ఇస్తానని చెప్పి. ఇప్పుడు కాదు, 2014 కూడా ఇదే మోసం చేశాడు. ఇప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారు 1952 నుంచి వెళ్ళే రాజకీయ కుటుంబం, అంటే టీడీపీ పెట్టింది 82. వీళ్ళు 50 నుంచి రాజకీయ కుటుంబం ఉన్నారు. అప్పుడు ఎంపీగా పోటీ చేసినది కూడా ఒకసారి ఎంపీ పోటీ చేసి ఓడిపోయినది కూడా సుబ్బారెడ్డి గారే. తర్వాత ఆయన పద్ధతులు నచ్చగానే ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఎక్కడ వద్దని ఏ పార్టీ ఇంట్లో వచ్చినాడు. అట్లా ఉన్న అతన్ని మోహన్ అన్న వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు నమ్మించి పదకొండు టికెట్ ఇస్తామని చెప్పి మళ్ళీ మోసం చేసి వచ్చేసాడు. అప్పుడు కాంగ్రెస్లో పోటీ చేసి గెలిచాడు, మళ్ళీ వచ్చినాడు. మొన్న రీసెంట్గా ఏం చేశారు, మళ్ళీ వాళ్ళ పెంచుకోవడం కోసం అంతే. 2014లో గెలిచారు, చేశాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మంచి మెజార్టీ ఇచ్చారు. కానీ 2019లో సీటు రాలేదు. అంటే 2019లో ఇవ్వలేదు, ఇవ్వనందుకే టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఏది కారణం ఏంటి దేనికి అసలు? అంటే సీటు ఇవ్వలేదనే ఉద్దేశంతోనో టీడీపీలోకి వెళ్ళి అక్కడ ఇమడలేక మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు అనుకోవచ్చా? ఇప్పుడు 2014 వేసవిలో గెలిచి టీడీపీలోకి వచ్చాడు. అవును. అప్పుడు వచ్చి నగరాభివృద్ధి మనం కర్నూలు చూస్తున్నాం ఒకే మామూలుగా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే చాలా చేశాడు. ఇప్పుడు మసీదులు కానీ, ఎస్సీలకు చర్చిలు కానీ, రోడ్డు విస్తరణలు కానీ, తర్వాత ఇస్తార్ విందు మన ఓర్కల్గా జరిగింది. ప్రభుత్వం నుంచి 10 కోట్లు తెచ్చిపెట్టాడు ముస్లింస్కి. తర్వాత మన ఆనంద్ థియేటర్ కాంప్లెక్స్ రోడ్డు ఉంది ఒకటి, చాలా ట్రాఫిక్, అది కూడా ఆయన తెచ్చినది, ఆయన తీసుకొచ్చి పెట్టినది. ఇలా ప్రజల కోసం కష్టపడి చేశాడు. లాస్ట్ మెంబర్ నమ్మించి మోసం చేశారు ఆయనకి. మళ్ళీ రెండోసారి ఇది మోసం చేసిన దానికి ఎవరైనా కానీ మమ్మల్ని ఒకసారి మోసపోతాం, రెండుసార్లు మోసపోతాం, మూడోసారి మోసపోతాం అంటే. కానీ నాకు తెలిసి అంటే ఎస్వి మోహన్ రెడ్డి గారు చాలాసార్లు మోసపోయారు అనుకుంటారు రాజకీయాలలో, చాలాసార్లు. దాన్ని కరెక్ట్ అంటారు కదంటారు? అది కరెక్ట్. అంటే ఆయన మోసపోవడం అనేది కాదు, నమ్మకంతో పోయినాడు. ప్రతి వారిని నమ్ముతారు అనే వాదన అందరూ నమ్ముతారు. అంటే ప్రతి ఒక్కరు మంచి వారే, చిన్నపిల్లడు పోయి అన్న ఇది అంటే ఓకే, డెఫినెట్గా చేసి పెడతారు, చేసి పెడతారు. అది గుణం, అది వాళ్ళ కుటుంబం గుణం, అది నేచురల్. మంచి గుణం ఉంది, మంచి గుణం ఉంది. వారిని మోసం చేస్తున్నారు, నమ్మి రాజకీయాలు, రాజకీయాలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ పక్షులు కూడా చాలా మంది ఎట్టే చేస్తుంటారు. ఈయన ఒక ఏమంటారు, పుల్లు కుదందలేని మనస్తత్వం. ఓకే, అది. సో భవిష్యత్తులో అంటే రాబోయే తరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మీరు ఎటువంటి పదవులైనా ఆశించడానికి ఆస్కారం లేదు? మనం పదవుల కోసం రాలేదు, దీనిలో ఏం కోసం రాలేదు, దేనికోసం? ఓన్లీ ఎస్వి కుటుంబం బలపరచాలా, నెక్స్ట్ స్థానిక యూజ్ నా కుటుంబం మాట బాగుంటుంది. ఎస్వి కుటుంబాన్ని మీరు బలపరచాలి అన్న దాంట్లో ఏంటి మీ స్వార్థం ఏంటి అసలు? నా కుటుంబం మాట నేను బాగుంటుంది కదా. ఇప్పుడు మోనన్న బాగున్నాడంటే ఓకే, నేను ఒక కుటుంబ సభ్యుని ఓకే,
అర్ధరాత్రి ఫోన్ చేసి డైరెక్ట్ బెడ్రూమ్లో పోయే ఛాన్స్ నాకుంది. ఇప్పుడు మిగతా నాయకులు అంటే ఇప్పుడు మిగతా ప్రజెంట్ ఎమ్మెల్యే నుంచి వరంగిస్తున్నాం, వాళ్ళు ఫోన్లు ఎత్తారు, పిఎల్ ఎత్తారు ఫోన్లు, ఎవరికైనా మామూలుగా ఈయన డైరెక్ట్ కాల్ నేనే చేసుకుంటా, అక్కడికని చేస్తా, అర్ధరాత్రి ఫోన్ చేయి అన్న నేను ఇంకోటి కూడా చెప్తున్నా. ఇప్పుడు నాకు 8 ఉద్యోగాలు పిల్లలు ఉన్నారు ఫ్యాన్స్ పరంగా, ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ వాళ్ళు పోలేకుంటే నేను ఒకలా ఉండకపోయినా కూడా మామూలుగానే కొంతమంది లీడర్ ఉండాలా చెప్పాలా అంటారు. మేము ఉండకుండా అన్న పలానా పిల్లోడు వస్తున్నాడు పలాని పని కొంచెం చూడండి అన్న వీళ్ళైతే చేసి పెట్టారని చెప్పేసామంటే, మేము ఉండకుండా కానీ వాళ్ళకి పని చేసి పెట్టి మళ్ళీ రిసీవ్ కాల్ నాకే చేస్తాడు ఆయన, మధు ఇట్లా పిల్లోడు వచ్చినప్పుడు పని చేసిన వాడు పలానా పంపించినా ఆ పని అయిపోయింది చూడని చెప్తాడు. అటువంటి నాయకుడు ఎవరు తెలిసి లేదు. భవిష్యత్తులో అంటే రాబోయే తరుణంలో మీ ఎయిమ్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు డెఫినెట్గా? అంటే రాజకీయాలలోకి వచ్చారు అంటే డెఫినెట్గా పదవులను ఆశించే వస్తారు అనే వాదన బయట అయితే వినపడుతుంది, వినపడుతుంది కూడా డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మనం వస్తున్నామంటే దానికి ప్రతిఫలంగా మనం ఏదో ఒకటి ఆశిస్తాం. ఇప్పుడు ఒక పని చేయాలి అంటే మనము ఆ పని కావాలి అంటే దానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి అవతల వాళ్ళు ఆశిస్తారు కాబట్టి మీరు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే మాకు ఎటువంటి పదవులు వద్దు అనడంలో మాది ఒకటే కాన్సెప్ట్, కాన్సెప్ట్ ఒకటే. ఇప్పుడు నేను పదవులు ఉన్నా ఏం చేస్తా, మా అంటే ఏమి ఇస్తారు నాకు, ఏమిస్తారు జిల్లా అధ్యక్షుడు ఇస్తారు, యాదవ్ ఇస్తారు చెప్తున్నా, నాకు అవసరం లేదు, అది నేనే పదవులు ఇస్తున్నా డిస్ట్రిబ్యూటర్గా. నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం బాగుందంటే నేను హ్యాపీ ఫీల్ అవుతా. డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా నా పిల్లలు నేను కాపాడుకుంటా 24/7 నేను ఏదైనా చేసుకోగలను. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైఎస్ జగన్మోహన్ గారు మంచి బాగా ఆయన పరిపాలన బాగుంది, రైతులకు కానీ అమ్మఒడి పథకం కానీ తర్వాత రైతు భరోసా ఇవన్నీ యాక్చువల్గా అమలు పరిచారంటున్నారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నాడు, అటువంటి విషయం కూడా ఈ లోటు బడ్జెట్ విషయంలోనే తీసుకున్నా, అంటే లోటు బడ్జెట్లో ఉంది రాష్ట్రం, ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే లోటు బడ్జెట్లో నడుస్తుంది రాష్ట్రం. సో అటువంటి సమయంలో 3 రాజధానుల నిర్ణయం జరిగిపోయింది, దాన్ని డెసిషన్ తీసేసుకున్నారు, అలాగే ఎటువంటి సంక్షేమ పథకాలనైనా అమలు పరిచారు అని అంటున్నారు. సో ఇటువంటి సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆ పథకాలన్నింటినీ, సంక్షేమ పథకాలన్నింటినీ అమలు పరచాలంటే సాధ్యమేనా? సాధ్యమైతే, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మన 3 రాజధాని అనేది మొత్తం స్టేట్ డెవలప్మెంట్కే కదా. ఇప్పుడు మన ఫస్ట్ రాజధాని కర్ణ మనకి ఏది, ఆంధ్రప్రదేశ్కి కర్నూలు, కర్నూలు ఇప్పుడు ఏముంది, రాళ్ళు రప్పలు తప్ప ఏం లేవు. దాదాపు 11 సీఎం రాయలసీమ నుంచి ఎన్నోళ్ళే, దాదాపు 6 కావచ్చు 8 కావచ్చు 11 రాయలసీమ ఎన్నోళ్ళే. కానీ వీళ్ళంతా ఏం చేసినారంటే అవతల డెవలప్మెంట్ చేసినారు కానీ మనది చేసుకోలేదు. ఇప్పుడు ఈయన సరే ఏమో ఆయనకి ఏమనిపించిందో మనకు తెలియదు, కర్నూలు డెవలప్మెంట్ కావాలి, విశాఖ కావాలి, అతన్ని తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు, అది ఓకే. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ టైంలో లోటు బడ్జెట్లో ఉన్న టైంలో రాష్ట్రము ఈ 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం సబబ్ అంటారు, ఒకటే సూటి మాటలో చెప్పేసేయండి, సబబ్ కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంతే, కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు హ్యాపీ, ఇప్పుడు ఏంటంటే ఒకరే బాగుపడేది చూడండి, కుటుంబం మొత్తం బాగుపడేది చూడండి. ఇప్పుడు మన రాష్ట్రం ఉంది, ఓన్లీ ఆంధ్ర వాళ్ళే, ఎప్పుడు ఆంధ్ర నుండి వాళ్ళే బాగుపడుతున్నారు. ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి ఏముంది, ఏం లేదు, అభివృద్ధి అనేది లేదు, మర్చిపోయారు. ఇప్పుడు రాయలసీమలో రాళ్ళు రప్పలు తప్ప ఏమి లేవని చెప్పేసి అందరి వాదన. ఇప్పుడు కర్నూలు చూస్తున్నాం కదా, కర్నూలు అంటే కొంచెం ఏదో షాప్స్ అవి ఫ్యాక్టరీస్ ఉన్నాయి, నంద్యాల ఉన్నాయి, ఒకటే ఒక ఫ్యాక్టరీ కూడా టీజీ వెంకటేశ్వర షాపింగ్ మాల్ ఉన్నాయి కదా, షాపింగ్ మాల్స్ తో అభివృద్ధి జరుగుతుందా? లేదు. మీకు ఎప్పుడైతే అభివృద్ధి జరగాలి అంటే ఈ పారిశ్రామిక రంగం అనేది బాగా స్థిరపడాలి, అప్పుడే నీకు ఈ ఉద్యోగాలు అనేటివి అవి ఇవి అన్ని ఫెసిలిటీస్ కలిసి వస్తాయి. సో ఆ టైంలోనే నీకు డెవలప్మెంట్ జరుగుతుంది. సో మనకు ఇప్పుడు కర్నూలు తీసుకుంటే డెవలప్మెంట్ జరిగింది. అదే ఇప్పుడు మనకి ఒక ప్రజెంట్ అంటే కూడా ఇంతవరకు కూడా ఒక నందల పార్లమెంటు కొంచెం అటు ఇటు నడుస్తుంది, ఇటు సైడ్ వినామంటే ఆలూరు ఆదోని వెళ్ళింది, ఎడార్లాకుండా వాటర్ ఉండదు, వాళ్ళకి వాళ్ళు సేమ్ ఎడార్ రాసినట్టు అట్టుంటారు వాళ్ళు. సో ఈ నిర్ణయం తీసుకోవడం సబబే అంటారు, వైఎస్ జగన్ కరెక్ట్ అంటారు, కరెక్ట్. దీంతో పాటు ఇంకో కొన్ని సంస్థలు ఏమైనా వచ్చినాయంటే కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది, నిరుద్యోగం వాళ్ళకు అభివృద్ధి చెందుతారు అందరూ బాగా. ఫ్యూచర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు, ఇంకా దాన్ని ఏ విధంగా పటిష్టపడుస్తారు? రెట్టింపు ఉంటుంది అసోసియేషన్, ఇంకా రెట్టింపు ఉంటుంది. ఇంకా చాలా చేస్తారు. సపోజ్ చెప్తాం, మనం ఈ వైఎస్ఆర్లో పోయినామని చెప్పి చాలా మంది ఫేస్బుక్లో కామెంట్ చేస్తున్నారు, ఓకే మీరు వైఎస్ఆర్లో పోయినారు కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా అని చెప్తున్నా. నేను అది కూడా స్టేట్లో మీటింగ్లో చెప్పేసినాను, అభిమానం వేరు, రాజకీయం వేరు. ఓకే, నేను సత్యంత వరకు నందమూరి హరికృష్ణ గారి కుటుంబానికి బానిసని, ఓకే కట్టు బానిసని, అలాగే రాజకీయ పరంగా వస్తే ఎస్ కుటుంబానికి బానిసని. ఓకే,
ఫర్ అభిమాన్ అనుకోని, కుటుంబం ఏమని అనుకోరి, అది ఓపెన్ చేయాలని చెప్తాను. ఇప్పుడు చెప్తున్నా, ఫ్యాన్స్ పరంగా చాలా కామెంట్ చేస్తున్నారు మీకు ఎన్టీఆర్ భక్తు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు ఇదని చెప్తున్నారు కదా. సరే ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్తున్నా, ఫ్యాన్స్ ఇంతవరకు ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఒకే ఉంటాయి, ఇప్పుడు చిన్న ఇంకా బలంగా చేస్తాం. ఇప్పుడు మామూలుగా కొంతమంది ఫ్యాన్స్ అంటే సినిమా అప్పుడు చేస్తారు వదిలేస్తారు, మాది అట్టున్నారు. వాళ్ళకి డైరెక్ట్ ఫేస్బుక్ చూసుకొని చెప్పారు, సంవత్సరంలో మినిమం 10 ప్రోగ్రాములు ఉంటాయి, అన్ని సేవ కార్యక్రమాలు ఉంటాయి, 10 మంది ఉపయోగపడేటివి ఉంటాయి కానీ నష్టం చేసేటివి ఉండవు. ఇవి ర్యాలీ వెళ్ళినట్ట జెండాలు కట్టుకోవడం, ఫ్లెక్స్లు కట్టడం, ఫ్లెక్స్ కడతాం తక్కువ కడతాం. సోసైడ్ బ్లడ్ క్యాంప్లు అవి ఎక్కువ ఉంటాయి, అన్నదానం కానీ బ్లడ్ క్యాంప్స్ కూడా బాగా అరేంజ్ చేసినట్టు. కేరళ వరద బాధితులకి కరూర్ డిస్ట్రిక్ట్లో ఎవరు చేసినలే, మేము చేసినాం ఫస్ట్ టైం అది. మనం కేరళ వరదలు వచ్చినాయి కదా, అవును, కేరళ 2017 అవును, అప్పుడు దాదాపు ఒక 70,000 రూపాయలు మొత్తం రైస్ కానీ బిస్కెట్స్ కానీ బిస్కెట్స్ కానీ అసోసియేషన్ తరపు నుంచి వెళ్ళింది అంటారు. అవు డిస్ట్రిక్ట్ ఎవరు చేయలేదు, ఒక టైగర్ టీమ్ ఎన్టీఆర్ ఎన్కే ఫ్యాన్స్ అభిమానం తర్వాత చేసినది అది. అది కూడా మా కుటుంబం మా ఆడపడుచు విజయ మనోహర్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ చేసినాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ సజెషన్స్ మా i3 న్యూస్ ప్రేక్షకులకు అందించినందుకు మరొకసారి i3 న్యూస్ ప్రేక్షకుల తరపు నుంచి, i3 న్యూస్ యాజమాన్యం తరపు నుంచి మరొకసారి అభినందనలు తెలుపుకుంటున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చెప్తున్నాను వెరీ మచ్. i3 ఫస్ట్ టైం నాది ఇంటర్వ్యూ ముఖాముఖి ఇంతవరకు ఛానల్స్కి. థ్యాంక్ యూ సార్. ఈ ముఖాముఖిలో నేను మరొకసారి చెప్తున్నా, అభిమానులకు కానీ వేరే ఎవరికైనా కానీ, నాకు ఫస్ట్ ఆఫీసర్ నందమూరి హరికృష్ణ గారి కుటుంబం, ఎస్వి కుటుంబం, అది అభిమాన పరంగా, ఇది రాజకీయ పరంగా. ఓకే, దీనిలో ఇక్కడ తగ్గేది పెట్టేది ఉండదు, ఏం చేసేది ఉండదు. మీది కూడా i3 బాగా అభివృద్ధి చెందాలని, బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే రైట్, ఇదండి i3 న్యూస్ ముఖాముఖి. మరో లెజెండరీ పర్సనాలిటీతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. నమస్తే.